పంచాయతీలన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ హాస్యాస్పదమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు విషయం. చంద్రబాబు ఎన్నికలు నాలుగు విడతలు జరిగితే నాలుగు విడతల పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, పత్రికా విలేకరుల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు, అన్ని జిల్లాల్లో కూడా మంచి మెజారిటీలు ఇస్తున్నారని చెప్పి చెప్పుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటైన విషయం. చంద్రబాబుకి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పినా కూడా ఇంకా బుద్ది రాలేదు అతనికి. సిగ్గు లేకుండా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ నా వెనకున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో గెలిపించారు, ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటైన విషయం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీలతో గెలిపించారు. పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కొంచెం కూడా ఆదరణ తగ్గలేదు, పెరిగిందే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, ముఖ్యమంత్రిగా పనికిరాడు అనని ఏ జిల్లాలో కూడా ప్రజలు కోరుకోలేదు. ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఒక నమ్మకం కుదిరి ప్రజలు ప్రమాణమైనటువంటి తీర్పు ఇచ్చారు స్థానిక సంస్థల్లో. మరలా మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, జడ్పీటీసీ ఎంపీపీలు రాబోతా ఉన్నాయి, అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎక్కడా వెనకడుగు వెయ్యరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారే తప్ప చంద్రబాబుని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు ఇంకా ఆయన భార్య కుమారుడు మనవళ్లతో ఇంట్లో కూర్చొని ఆడుకుంటే మంచిది. రాజకీయం భూస్థాపితం చేసేశారు చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు. ఇంకా రాజకీయము అనేది చంద్రబాబుకు లేదు. ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో 85 పంచాయతీలకు గాను 74 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అభిమానం ప్రేమ పెంచుకున్నారు రాష్ట్ర ప్రజలు. ఆ నారావారిపల్లి పంచాయతీ పోద్దని చెప్పి ఓటుకు 5,000 ఇచ్చాడు, చీర పంపించాడు, ఏమి చేయాలనో అవి చేశాడు, భయపడిపోయి. కుప్పం నియోజకవర్గంలోనే 74 గెలుచుకున్నాక నారావారిపల్లి పోయిందంటే ఇంకా ప్రమాదంలో పడిపోతాడని చెప్పేసి భయపడి 5,000 10,000 15,000 కూడా ఇచ్చాడు ఓటుకి. ఆ పరిస్థితికి చంద్రబాబు వచ్చేశాడు, దిగజారిపోయినాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరుతాం. కోవూరు నియోజకవర్గంలో 82 పంచాయతీలకు గాను 59 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 7 రెబల్స్ వేసున్నారు, వాళ్లు కూడా గెలిచారు. వాళ్లను కూడా త్వరలోనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.